సో ఇప్పుడు సిపిఐ నారాయణ గారు మాట్లాడిన మాటలైతే సోషల్ మీడియా మీడియాలో ట్రెండింగ్గా ఉంది. సో చిరంజీవి గారికి సారీ కూడా చెప్పడం జరిగింది. సో అసలు మీరేమంటారు ఈ ఇష్యూపై? ముసలాళ్ళకి పైచ్యం అంటారు తెలుసా భయ్య? ఆ పైచ్యం పీక్కి వెళ్తే ఏ రేంజ్లో ఉంటుందో ఈయన మాటల్లో అది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ఒక కామన్ మ్యాన్గా పుట్టడమే మన భారతదేశంలో పెద్ద దరిద్రము. ఒక పల్లెటూరులో పుట్టి ఒక కానిస్టేబుల్ కొడుకు కింద ఒంగోలులో డిగ్రీ పూర్తి చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో మొగటం లేని మహారాజు కింద ఎదగాలంటే ఎన్నేళ్ళు పట్టింది. సో సెంట్రల్ మినిస్టర్ దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పర్యాటక శాఖ కింద ఒక హోదా ఇచ్చారు. సో మోడీ గారు పిలిచి ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారో గౌరవంతో రమ్మన్నారు తప్ప రాజకీయాల అంబకు ఎక్స్క్లూజ్ చేసుకుంటూ ఈ విమర్శలు చేస్తూ ముసలోళ్ళకి దసరా పండగ అన్నట్టుగా ఏ వార్త దొరికితే ఆ వార్తని దాన్ని బ్లేమ్ చేసి ఉన్న క్రేజీని పోగొట్టుకొని మన భారతదేశం దరిద్రం ఏంటంటే ఒకడు బాగుపడుతుంటే కనుక మనం ఎందుకు బాగుపడలేదని విమర్శలే కాపు కాస్తాము. ఆ ధోరణి మానండి, ప్రజలకి ఏం చేయాలో ఆలోచించండి. ప్రజల పక్షానంగా ఎవరు మనకు ముందుకి మంచి చేస్తారో వాళ్ళకి పెద్ద పీట వేయండి. అప్పుడు అలా తిట్టేసి ఇప్పుడు ఇలా సారీ చెప్పడం మనకు అసలు ఏముంటుంది, మీనింగ్ ఏముందని? అది ఆయన అంత పెద్ద ఏజీ ఒక పార్టీ అధ్యక్షులు అట్లా మాట్లాడకూడదు. పెద్ద ఆయన ఏదో మాట్లాడాడు, ఈయన కూడా పట్టించుకోలేదు. పట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక మెగా అభిమానులు ఎప్పుడూ రెచ్చిపోయేవాళ్ళు. దానికి సంబంధించిన తిరుపతిలో జరిగిన ఫ్యాన్స్ కూడా చదురుకున్నారు. ఇలాంటి విపత్తు శేష్టలు మానుకుంటే మంచిది అందరికీ. నారాయణ గారు గుర్తుపెట్టుకోండి.